డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. వైసీపీ అధికారం కోల్పోయి 3 నెలలు దాటింది, దాదాపుగా 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో చాలా వ్యవహారాలు బయటకు వచ్చాయి. చాలా వ్యవహారాలు వైసీపీ అంటే గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు చాలా బయటకు వచ్చాయి. లిక్కర్ స్కామ్ అని అది అని ఇదని బయటకు తీస్తూ ఉన్నారు. అన్నిటికంటే రాష్ట్ర ప్రజలకి బాగా గుర్తుండిపోయే అంశం తిరుమల లడ్డు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ, ఆ నెయ్యిలో ఈ గొడ్డు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వాడారనే అంశం సాధారణ ప్రజల్లో కూడా వైసీపీ పట్ల అసభ్యకరమైన భావన తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారంటే, ఎందుకంటే నిజంగా వాళ్ళు చేశారా లేదా అనే సంగతి పక్కన పెడితే ఆ ఎన్డీడీబీ రిపోర్ట్స్ కానీ లేదా లడ్డూలు నిజంగా క్వాలిటీ లేకపోవడం కానీ వాళ్ళు టెండర్లను మార్చడం, కాంట్రాక్టర్లను మార్చడం కానీ అవన్నీ కూడా బలం చేకూరుస్తున్నాయి. సో దాంతో వైసీపీ ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయింది, డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. దాదాపుగా తేరుకోవడం కష్టం ఎప్పట్లో. అయితే ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడతో ఆగల, వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన వ్యవహారాలు 25 ఏళ్ల పాటు వాళ్ళని వేధించేంతగా ఉన్నాయి. నెలకొక సంచలనం బయటకు రాబోతోందంటే నమ్మగలరా? ప్రతీ నెల ఏదో ఒక సంచలనం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో ఏమొచ్చింది? ఈ జత్వానికి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది కదా, జత్వానికి సంబంధించిన కేసు వ్యవహారం బయటకు వచ్చింది కదా ఆగస్టులో. ఇప్పుడు సెప్టెంబర్లో ఏమొచ్చింది? తిరుమల లడ్డూకి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది కదా. రేపు పొద్దున అక్టోబర్లో కూడా ఒక వ్యవహారం బయటకు రాబోతుంది. అది ఒక కరప్షన్, ఒక పెద్ద కరప్షన్ కావచ్చు, లేదా మరో లేడీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఉంది. ఫోన్ ట్యాపింగ్ పెద్ద అంశం. మన రాష్ట్రంలో చాలామంది ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ మధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాగా ఇబ్బంది పెట్టింది, రాజకీయంగా బీఆర్ఎస్ని బాగా ఇబ్బంది పెట్టింది. సో టీఆర్ఎస్ వాళ్ళే అలా చేస్తే అంతకు మించి క్రిమినల్ మైండ్, కన్నింగ్ మైండ్ ఉన్న మన పాలకులు ఊరుకుంటారా? సో వీళ్ళు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లు చేసే ఉంటారు. సో ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇంటర్నల్గా సేకరిస్తున్నారు. బయటకి రావట్లేదు కానీ ఇంటర్నల్గా సేకరిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత విషయాన్ని ఒక్కసారిగా బయటకు తీస్తారు. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్లతో సహా ఐఏఎస్లవి, ఐపీఎస్లవి, జడ్జీలవి, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. సో ఎప్పుడైతే జడ్జీల ఫోన్లు ట్యాపింగ్కి గురైందో ఖచ్చితంగా అది దేశవ్యాప్తంగా సంచలనమవుద్ది. సో దానికి సంబంధించిన ఆధారాలు బయటకు రాబోతున్నాయి. మేబీ అది నెక్స్ట్ మంత్ కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఆ తర్వాత కావచ్చు. జడ్జీలకు సంబంధించిన ఫోన్లు, హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ అయినట్టు ఆధారాలు బయటకు వస్తే ఖచ్చితంగా ప్రజలు, వ్యవస్థలు ఎవరూ కూడా వైసీపీని క్షమించరు. అది బయటకు రాబోతోంది అతి త్వరలో. అలాగే ఒక పెద్ద అవినీతి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక పెద్ద స్కామ్, దాదాపుగా 18,000 కోట్లు అవినీతికి సంబంధించిన వ్యవహారం ఆధారాలతో సహా ఇంటర్నల్గా ప్రస్తుతానికి కూపిలాగుతున్నారు. అది కూడా మేబీ బయటకు రాబోతోంది. అలాగే ఈ జత్వానీలాగానే మరో వ్యవహారం ఉంది. మరో లేడీకి సంబంధించిన వ్యవహారం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసు ఉంది కదా, ఆమెను ఎలా వేధించారో అలాగే మరో లేడీని కూడా ప్రైవేట్గా డీల్ చేసి వేధించిన ఘటన ఇంకొకటి ఉంది. అది కూడా బయటకు రాబోతుంది. ఈ వీడియో నేను ఇప్పుడు ఈరోజు డేటు సెప్టెంబర్ 22 కదా, ఈరోజు చేస్తున్నాను, ఈరోజు చెప్తున్నాను. మేబీ సెప్టెంబర్ 23 ఈరోజు చెప్తున్నాను, ఈరోజు చేస్తున్నాను. ఫ్యూచర్లో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఈ వీడియోని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఒక లేడీకి సంబంధించిన వ్యవహారం, సేమ్ కాదంబరి జత్వానీ లాగానే ఆమెను కూడా ప్రైవేట్గా డీల్ చేసి చాలా హెరాస్ చేశారు ఆమెను కూడా. అదొకటి బయటకు రాబోతుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. 3 నెలలు కావచ్చు, వచ్చే నెల కావచ్చు, 6 నెలల తర్వాత అయినా వీళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు తీస్తారు. రాజకీయంగా వాడుకుంటారు, ఎప్పుడు అవసరమో అప్పుడు బయటకు తీస్తారు. సింపుల్. అలాగే ఫోన్ ట్యాపింగ్, జడ్జీలకు సంబంధించిన ఫోన్లు, పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయిన వ్యవహారం, అది కూడా బయటకు రాబోతుంది. అలాగే స్కామ్, పొలిటికల్ స్కామ్ ఒకటి పెద్దది ఉంది. ఇది ఒకటి. ఇలా ప్రతి నెల ఏదో ఒక సంచలనం బయటకు వస్తుంది. ప్రతి నెల వాటి నుంచి వైసీపీ గొక్క తిప్పుకోలేదు. అసలు వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోవలసిందే.
అంటే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వాళ్ళు చేసిన తప్పులు, సాధారణంగా ఏమంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నగా తప్పులు జరుగుతాయి, అవినీతి జరుగుద్ది, వైసీపీ అధికారంలో ఉన్న తప్పులు అవినీతి జరుగుద్ది. కాకపోతే వైసీపీ మరీ విచ్చలవిడిగా చేశారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ ఇంకెవరు అంటే టీడీపీ అసలు అధికారంలోకి రాదు, తనే ఖచ్చితంగా సీఎం అవుతారనే విపరీతమైన నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఇంకెవరూ బయటకు తీయలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మరీ బరి తెగించారేమో అధికారంలో ఉన్న 5 ఏళ్ళు. ఎలాగ 151 వచ్చాయి, మహా అయితే పోతే 30 40 పోతాయి, మిగిలిన 110 120 మిగులుతాయి, కాబట్టి మనమే అధికారంలో ఉంటాము, సో ఏం చేసినా పర్వాలేదు అనుకుని చేశారేమో. కానీ ఆకస్మికంగా మొత్తం తిరగబడేసరికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో ఇవి రాబోయేవన్నీ సంచలనాలే, దేశవ్యాప్తంగా సంచలనాలు, నాట్ ఓన్లీ మన స్టేటో పక్క స్టేట్కి మాత్రమే సంచలనం కాదు, నెక్స్ట్ రాబోయే అంశాలన్నీ కూడా నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యే అంశాలే, నేషనల్ మీడియా వరకు వెళ్ళే అంశాలే. చాలా ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ చాలా ప్లాన్డ్గా చాలా పకడ్బందీగా చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్క ఇష్యూని బయటకు తెస్తున్నారు, చాలా చాకచక్యంగా చట్టబద్ధంగానే. సో ఈ ట్రాప్లో వైసీపీ అయితే ఇరుక్కుపోయినట్టు, ఇవన్నీ తెలుసు కాబట్టి కొంతమంది నాయకులు నెమ్మదిగా అక్కడ నుంచి జారుకుంటున్నారు పార్టీ నుంచి. థ్యాంక్ యూ.